హాయ్ అందరికి నమస్తే నేను మీ నిర్మల ఈరోజు వీరప్రకాష్ బర్లా సార్ మన స్టూడియోకి వచ్చి ఉన్నారు సార్తో కొన్ని పాటలు మాటలు పాడిపించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ బాగున్నారా బాగున్నా మేడం సార్ ఒక మంచి పాటతో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ముందుగా మీ అందరికీ మీ ఏహా టీవీ వారికి నా యొక్క నమస్సు మాంజలు ప్రేక్షకులకు నా యొక్క నమస్సు మాంజలు తెలియజేసుకుంటూ శంకరుణ్ణి భగవంతుణ్ణి నామస్మరణ చేసుకుంటూ ఒక పాట పాడుతున్నాను పాడండి శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము ఎరుగని నేను పున్నము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు లీల సేయాలి నీ సేవలు శివ శివ శంకరా భక్తవ శంకరా అదంట సార్ చాలా బాగా పాడిారు గంటశాల వాయిస్ థ్యాంక్ యూ మేడం వినిపిస్తుంది అన్నమాట మంచిగా సర్ మీ నేపథ్యం మా నేపథ్యం నేను స్కూల్ లైఫ్లో నేను మామూలుగా పిల్లలతో పాటలు పాడుకుంటూ ఉండేవాన్ని మేడం ఎక్కడ జిల్లా నేను కాజీపేట నా నేటివ్ ప్లేస్ కాజిపేట అండి వరంగల్ జిల్లా అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను మా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో పిల్లలతో మామూలుగా పాడుకుంటూ ఉండేవాణి అప్పుడు డాక్టర్ బాబు చిత్రం నుండి శోభన్ బాబు పాట వీరిసే కన్నులలో అవినా గుండెలలో అల్లరి చేస్తున్న కన్నులలో వీరి అని ఈ విధంగా పాడుకుంటూ చిన్నగా పాటలు పాడుకుంటూ సరదాగా సార్ రాలేదంటే ఆ రోజు పాటలు పాడుకునే వాళ్ళం అట్లా స్కూల్ లైఫ్ గడిచిపోయింది స్ఫూర్తి ఎవరు పాటలు మామూలుగా నేను నాకు నా నేనే పాటలు రేడియోలో వినడము పాడడం అనేది అలవాటు అయిపోయింది మేడం తర్వాత తర్వాత వరంగల్ జిల్లాలో మాకు శంకర్ సారంగపాన అని జానపద గాయకులు ఉండేవాళ్ళు వాళ్ళది కూడా ఇన్స్పిరేషన్ చేసుకొని వాళ్ళు కొన్ని పాటలు పాడేవారు మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాలు బక్కిపోతుంది పన్నెండు గుర్రాలు బక్కిపోతుంది పన్నెండు గుర్రాలు బక్కిపోతుంది అట్లా అట్లాంటి పాటలు కూడా సరదాగా పాడుకునేవాళ్ళు మామూలు చాలా బాగా పడతాను సార్ మీరు అసలు ఈ పాటలు పాడాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది నేను ఇప్పుడు ఈ విధంగా స్కూల్లో పాడుకుంటూ ఇంకా బయట తర్వాత ఇట్లా జానపదాలు పాడుకుంటూ ఉన్న సందర్భంలో నాకు విజయవాడలో ఇంటర్వ్యూ వచ్చింది మేడం ఒకటి జాబ్ గురించి ఇంటర్వ్యూ అంటే అప్పుడు అక్కడికి వెళ్ళాను నేను అప్పుడు వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ అన్ని చూసినప్పుడు బాబు నువ్వు సింగర్ కదా నువ్వు శివరంజని పాట పాడతావా అని అక్కడ ఇంటర్వ్యూలో అడిగారు అడిగితే పాడతాను సార్ నేను అంటే అప్పటికే నేను శివరంజని నేర్చుకున్నాను సరే అని ఒక పాడండి అని వాళ్ళంటే నేను నాకు భయమేసింది ఏ పర్లేదు బాబు పాడండి అని అంటే నేను పాడాను శివరంజని నవరాగి వినినంతనే నా తనువులోని అనువు కరిగించే అమృతవాహిని ಶಿವರಂಜನ ನವರಾಗಿ ಆ ರ ಸಿಗಲೋ ನ ಸಂಗೀತ ಗಗನಾನ ಬಿಲ್ಲಿ ರ ಸಿಗಲೋ ನ್ಲಿ ಸಂಗೀತ ಗಗನಾನ ಬಿಲ್ಲಿ ಸ್ವರ ಸುರ ಝರಿ ತರಂಗ స్వరసురీ తరంగాని విర సహృదయ వినావాహిని శివరంజనీ నవరాగి ఆ వావా అసలు సినిమాలో వింటున్నావా డైరెక్ట్గా మీ వాయిస్లో అట్లా వినిపిస్తుంది మాకు సినిమా మూవీలో పాట విన్నట్టుగా అనిపిస్తుంది అంత బాగుందన్నమాట పాట కూడా అయితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ రైల్వే మీరు ఒక వైపు అటు చేస్తున్నాయి ఈ పాటల మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టారు నేను రైల్వేలో నేను ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యే అయ్యేటప్పటికి స్టేషన్ సూపరింటెండెంట్గా రైల్వేస్లో రిటైర్మెంట్ అయ్యానండి రైల్వే స్టేషన్ మాస్టర్గా జాబ్ చేశాను రెండు వేల పదహారులో నేను రిటైర్మెంట్ అయిపోయాను ఎక్కడ చేశారు జాబు నేను లాస్ట్ స్టేషన్ సూపరింటెండెంట్గా నష్కల్ స్టేషన్లో రిటైర్ అయ్యాను మేడం నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా స్టేషన్ గా చేస్తున్నప్పుడు మూడేళ్ళకి ఒకసారి మాకు రెఫ్రిజరట్ కోర్స్ అని ఉంటుంది జెట్టిఎస్లో మౌలాలి ఓకే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అందులో పాటలు పాడేవాన్ని పార్టిసిపేట్ చేసేవాడిని అంటే కలుసుకునే వస్తారు రైల్వే మాస్టర్లు డ్రైవర్లు గార్డ్స్ అందరు వస్తారు వచ్చినప్పుడు సందడిగా మూడు నెలలు ఆ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు మమ్మల్ని పాటలు పాడమని అంటే అక్కడ పాడేవాళ్ళం ఆ ట్రాక్ పెట్టుకుని ట్రాక్ లో పాటలు పాడుకుంటూ సరదాగా ఉండేవాళ్ళం అట్లా హిందీ తెలుగు పాడేవాళ్ళం మేడం హిందీ హిందీ వచ్చేస్తూ పాడే बहारों फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है हवाओं राग निगाओ मेरा महबूब आया है मेरा महबूब आया है बाहरों फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है ओलाली పూలోకి మహంది హిందీ పాటలు పాడుకుంటా ఎంత బాగుంది సార్ చాలా బాగా పాడారు అయితే మీరు ఆ మధ్య కాలంలో మీరు కాజీపేటలో పెద్ద ధర్నా చేశారు కదా మేడం ఆ మధ్యకాలంలో ఏ సందర్భం అది కోచ్ ఫ్యాక్టరీ గురించి మేము కాజీపేటలో చాలా పెద్ద చేసారు ధర్నా ధర్నాలు జరిగినాయి మేడం చాలా వేల జనాలే అవును చాలా మంది జనాలు వచ్చారు ఏంటి దాని సబ్జెక్ట్ ఏంటి రైల్వేలో ఎప్పటి నుంచో కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నారు మేడం దాని గురించి కార్మికులు అక్కడ ప్రజలు అక్కడ లోకల్ లీడర్స్ అందరూ దాని గురించి ఫైట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క నాయకులు కూడా మజూర్ యూనియన్ తరఫు నుంచి కాంగ్రెస్ తరఫు నుంచి సంఘ సంఘ తరఫు నుంచి అందరి నాయకులు ఇదే విధంగా పోరాటం అయితే జరుపుతూ ఉన్నారు అది కావాలని ఏమైనా జరిగిందన్నాయం ఇప్పటివరకు ప్లే ప్లే ప్లేస్ అయితే ఇచ్చారు శాంక్షన్ అయింది అట్లా ఓపెన్ అవుతుంది అట్లా అని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటిదాకా అయితే మరి మనకు నాకు తెలుసు తెలియదు మీరు దిగిపోయారు నేను అప్పటి నుంచి సరదాగా పాటలు సరదాగా రిటైర్ అయిన తర్వాత ఎక్కువ స్పేర్ చేస్తున్నాను మేడం జాబ్లో ఉన్నప్పుడు నేను ఆర్కెస్ట్రాలో వరంగల్ బ్లూ స్టార్ ఆర్కెస్ట్రా అని ఉండేది మేడం అందులో పార్టిసిపేట్ చేసేవాన్ని ఇంకా తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో రిటైర్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ సిటీకి ఇక్కడ ఎల్ శర్మ గారి ఈవెంట్స్లో అందులో పాడుకుంటూ వస్తున్నాను మేడం ఓకే అంటే వారం వారం పాడడానికి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం రెగ్యులర్ గా డైలీ ఒక సాంగ్ పాడి స్టార్ మేకర్ లో యాడ్ చేస్తూ ఉంటాం ఏం పాడతారు ఎక్కువ హిందీ తెలుగు పాడుతూ ఉంటాం మంచి పాట హిందీలో పాడుతా मेरे सपनों की रानी कब आएगी तू आई रुतु मस्तानी कब आएगी तू बीत जाए जिंदगानी कब आएगी तू चलिया तू चलिया मेरी सपनों की रानी कब आएगी तू సార్ మీరు పాట ఇంత బాగా పాడుతున్నారు కదా ఈ వాయిస్ని ఎట్లా మీరు మెయింటైన్ చేసుకుంటూ వస్తుండ్రు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు ఇప్పుడు నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మేడం గా ఈ వయసులో వాయిస్ అనేది కొంచెం డ్యామేజ్ అంటే ఎట్నో తేడా వస్తుంది అంటే ఎట్లా మెయింటైన్ వస్తున్నారు మీరు ఆ వాయిస్ భగవంతుడి ఆశీర్వాదము నేను తీసుకునే డైట్ మినిమం తీసుకుంటా ఇంకేం లేదు అంటే డైట్ అంటే గొంతుకి సంబంధించింది చెప్పండి ఇంత సీక్రెట్ ఏంటి అసలు అంత బాగా రావడానికి అది వరప్రసాదం దేవుడు ఇచ్చిందే తింటూ ఉంటాను కానీ అదిగా భగవంతుని ఆశీర్వాదం అసలు మీరు పాడుతుంటే ఏ మాత్రం తేడాగా అనిపించట్లే అక్కడ వయసు తేడా వాయిస్ వాయిస్లో తేడాగా అనిపించట్లేదు అంత బాగా వినిపిస్తుంది అనమాట స్పష్టంగా వాయిస్ కూడా అంటే సినిమాలో పాడితే ఎట్లా వినిపిస్తుందో మీ వాయిస్లో కూడా అంతే బేస్ ఉంది అనమాట ఇంకా మీరు ఉద్యమాలు చేసుకుంటే అక్కడ కూడా చేసే పాడేవాళ్ళ పాటలు ఆ పోరాటాలలో కూడా అంటే మేము సంఘ్లో ఉండే మేడం మజూర్ యూనియన్లో కాకుండా సంఘ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో గాంధీ సంఘ్ గాంధీ వాదంతో అట్లా చేసేవాళ్ళము ఇక అంటే ఎక్కువ నిరసన నిరసన కార్యక్రమాలు ఎక్కువ చేసేవాళ్ళు బ్లాక్ బ్యాడ్ పెట్టుకుని అప్పుడు ఏం పాడేది పాటలు మరి ఇప్పుడు బాగా మీరు మూవీ సాంగ్స్ పాడుతున్నారు కదా అక్కడ ఏం పాటలు పాడేవాళ్ళు అక్కడ అయితే పాటలు పాడే అవకాశం అక్కడ సందర్భం అయితే నాకేం రాలేదు ఓన్లీ వాళ్ళు ఎమ్మడ వెళ్ళడము రావడం అంతే మీటింగ్ అటెండ్ కావడం ఇంకా మీకు నచ్చిన పాట నచ్చిన పాట అంటే കലച്ചതിരി കഥമാറി കണ്ണീരമഗിളിന്ദി കണ്ണീരമഗിളിന്ദി കലച്ചതിരി കഥമാറി കണ്ണീരേ കമിഗിളിന്ദി కన్నీరే కమిగిలింది మనసు ఒక చోట మన చోట మమతలు పూచిన పూతోట మమతలు పూచిన పూతోట കോന ചിന്നതി കുംമരെ കല ുശല ഉണ്ടാലിരാ കുശല ഉണ്ടാലിരാ കല ചെതിരി കഥമാരി കണ്ണീരേ കിഗിളിന്തി కన్నీరే మిగిలింది సార్ ఒక మేడం అడగ మీ కళ ఎప్పుడైనా చదిరిందా లవ్ లో ఫెయిల్ అయ్యారా ఎప్పుడైనా చెప్పండి పర్లేదు షేర్ చేసుకోండి నాతో మేడం జీవితంలో ఏమి కళలు ఏం చదిరిపోలే మేడం నేను కన్న కళలన్నీ నేను నిజం చేసుకున్నా ఈ రోజు నేను అనుకునే సాధించిన మేడం మ్యారేజ్ లేదు మేడం అట్లాంటిది ఏం లేదు నేను మా పెద్దలు నిర్ణయించిన పెళ్ళి చేసుకున్నాను కాకుండా అన్ని కోరికలు అన్ని కళలు నిజం చేశాను కళ కన్న కళలన్నీ నిజం చేసుకున్నాను మేడం ఎట్లా కేవలం అది పాట పాడడం కోసం పాడాను కానీ మా జీవితానికి సంబంధించిన అయితే మీ వాయిస్ ఇంత బాగుంది కదా జనరల్గా కళాకారులని మంచి కళాకారులని ఆకర్షించ అంటే వేరే వాళ్ళు చూడగానే బాగా పడుతున్నారు కానీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయా లవ్ అట్లా ఏం లేదు మేడం కానీ మేము నార్మల్గా పాడే అప్పుడు కొంతమంది అభిమానులు ఏం చేసేవాళ్ళంటే ఒక అమ్మాయి పైన అట్లా పాట బా ఉంటే బాగుంటుంది రన్నింగ్లో కొంచెం ఊపుగా ఉండే సాంగ్ పాడమని అడిగితే అప్పుడు నేను పాడేవాను మేడం ఓసే వయ్యారి రంగి వగలమారి బొంగి ఊగిందే నీ నడుము వయ్యాలా ఆవుప్పు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాలా ఓసే వయ్యారి రంగి మారి బొంగి ఊగిందే నీ వయసు వయ్యాలా ఆవుప్పు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాలా నీ సూపులో ఉందే పిడి బాకు దాన్ని పదునెంతో చూశానే నీ సూపులో ఉందే పిడిబాకు దాని పదునెంతో చూశానే ఈయేళ కాదని అనమాకే ఈయేళ కాదని అనమాకే ఇంకెన్నా కులుకు నా చిట్టి నా పొట్టి నా పట్టి ఓ రంగమ్మ జీవల్ జీవలాడిందే వయసే గుబాగుబలాడిందే ఓసే వయారి రంగి నా మనసే కుంగి ఊగిందే నీ వయసు ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాలా కోటప్ప కిరణాలకెళ్ళినప్పుడు మనం కొన్నామే గుళ్ళ పేరు అది రొమ్ము మీద అటు ఇటూ ఊగుతుంటే నాకు రిమ్మ తెగులు రేగుతుంటే పెళ్ళైన వానని జంకమాకు పెళ్ళైన వానని జంక మాకు ఒకరికి ఇద్దరైన వేడుకేలే నా చిట్టి నా పొట్టి నా పట్టి ఓ రంగమా వేస్తానే మూడు ముళ్ళు రంగమా వేస్తానే మూడు ముళ్ళు ఓ సేవయ్యారి రంగి నా మనసే ఉంగి ఊగిందే నా మనసు అయ్యాల ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే మనసు ఈ విధంగా ఎంతో బాగా జోస్ మీరు పాడేటప్పుడు చాలా జోస్ మీద ఉంటట్టుంది కదా అంటే పాడేటప్పుడు ఎట్లాగూ ఆ పాత్రలో లీనమై మనం పాడితేనే కొంచెం ఆ పాట ఊపు తీసుకురాగలుగుతాం సరే ఏమన్నా పాడుతున్నారు అసలు మామూలు జోష్ రావట్లే ఇంకా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ వెళ్తా అంటారు సార్ మామూలుగా ఆర్కెస్ట్రాలలో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము హిందీ తెలుగు పాటలు పాడుతూ ఉంటాము ఇంకా ఇప్పుడు డైలీ స్టార్ మేకర్లో ఒక సాంగ్ రోజు రోజుకొకటి తెలుగు హిందీ అంటే మాకు ట్రాక్స్ ఉంటాయి అందులో ఆ ట్రాక్లో వాయిస్ ఓన్లీ మేము ఫిల్అప్ ఓకే స్టూడియోలో పాడినట్టు వాళ్ళ ఎఫెక్ట్ వస్తుంది అట్లాంటిది పాడి మనం పెడతాం మీరు దాన్ని చూస్తారంటే చూడొచ్చు మేము పాడి ఈ రోజు పాడిన పాట కూడా వినిపియచ్చు చూస్తా తర్వాత చూస్తుందండి ఓకే ఒక చిన్నది అడుగుదాం అనుకుంటున్నా మీ ఇంటి పేరు బర్లా అని ఉంది కదా బర్లా అని ఎందుకు వచ్చింది సార్ మా తాతగారికి బర్రెలు చాలా ఉండేది మేడం అప్పుడు నార్మల్గా ఇంకా బర్రెలు బాగుండేటప్పుడు వాళ్ళు బర్లాళ్ళు బర్ల ఎవరు అంటే అని ఆ విధంగా మా పేరు బర్లా అని అయిపోయింది మేడం అసలు ఇంటి పేరు అసలు ఇంటి పేరు మాది వేరే ఉంటుంది మేడం అయితే మా తాతగారి నుంచి అయితే మాకు గ్రాండ్ ఫాదర్ అంత ముత్తాత నుంచి కూడా ఇక బర్లోల్ అనేది అనేదే నా తిరుమందార్లు అనే మా పేరుంటే మాది అంత గుర్తులేదు మా అంటే మీకు బర్లు ఎక్కువ ఉండడం ఎక్కువ ఉండడం వల్ల అనేటువంటి పేరు అదే సర్నేమ్ కింద వచ్చేసింది సార్ మీరు ఈ సినిమా పాటలు హిందీ పాటలు పాడగలరా ఇంకా ఫోక్ సాంగ్ పాడగలరా ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు నేను సిటీకి మేము ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా ఇక్కడ వస్తే ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ సిటీ వాళ్ళు ఎప్పుడు మాకు మాయదారి మైసమ్మ మాయదారి మైసమ్మ పాట కావాలని అడిగేవాళ్ళు అయితే వాళ్ళ గురించి నేను మాయదారి మైసమ్మ పాట నేర్చుకున్నాను పాడండి మాయాదారి మైసమ్మ మైసమ్మా మనం మైసారం బోదామే మైసమ్మా దారి మో మమ్మా మనం మై సారంబోదే మమ్మా మధారి మో మమ్మా మనం మై సారంబోదా మే మమ్మా సమ్మో మై సమ్మో మమ్మా నన్ను గాబర బెట్టి నన్ను గాబర బెట్టి నన్ను గాబర బెట్టి గైపుగా మమ్మా జర్ర పేషాను కేసమ్మా మాదారి మై మై మైసమ్మా మనం మైసారం బోధమే మైసమ్మా పొదుగల పొద్దుగాల ఎవడి ముఖం చూసానో పొదుగల పొద్దుగాల ఎవడి ముఖం చూసానో పొలము దున్నుతుంటే మై సమ్మో ఓ మైసమ్మ నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం మై మైసమ్మ నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికినే మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ మై మైసమ్మ నన్ను గాబరబెట్టి నన్ను గాబరబెట్టి గైపుగాకే మైసమ్మ జర్ర పరేషాను జయ్యకే మైసమ్మ పెదపట్నం పోయి పట్టుకోక దెస్తానే కోకకు తగ్గంచురైకనే దేస్తానే మైసమ్మో ఓ మైసమ్మ నీకు ఐదు గజాల మై మైసమ్మ తెచ్చి కొప్పు నిండా పెడతానే మైసమ్మ నీకు ఐదు గజాల మై మైసమ్మ తెచ్చి కొప్పు నిండా పెడతానే మైసమ్మ ఓ మైసమ్మ 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 నన్ను గాబరబెట్టి నన్ను గాబరబెట్టి గాయపుగాకే మైసమ్మ జర పరేషాను మై మైసమ్మ ఎవరు వరికిరకుంటారు సార్ స్టూడెంట్ నెంబర్ వన్ మీరు చెప్పాలంటే అంత జోస్ మీద వాడుతుండ్రు మీరు మామూలుగా ఏం వాడట్లే అయితే ఇట్లాంటి ఫోక్ సాంగ్స్ సిటీలలో వాడతారా ఇక్కడ సిటీలో వస్తే ఫోక్ సాంగ్ కంపల్సరీ ఆడతారు ఒకటి మబ్బే మస్కేసింది కంపల్సరీ నాలుగైదు సార్లు పడతా ఉంటాం హే ము మెరిసిపోయే మల్లె మొగ్గ అరి ముట్టుకుంటే ముడుచుకుంటావు ఇంత సిగ్గా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరూ నిధరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరూ నిధరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే कुरिसे सन्न निवाना सलि सलिगावन दिलोना కురిసే సన్న నివానా సలి చలిగా ఉన్నదిలోనా గుబులవుతుంటే గుండెల్లోనా జరగనా కొంచెం నిన్నడగనా లంచం చలికి చలలు మంచం నీ ఒళ్ళే పూల మంచం వెచ్చగ ఉందాము మనము హే కాపుకొస్తే కాయలన్నీ రాలిపోవా దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే నిజంగా అస్సలు మాటలు రావట్లేదు చెప్పడానికి సినిమా పాటలు ఏమైనా పాడి రావీలో వచ్చింది అవకాశం మూవీలో పాడేంత అవకాశం ఒకవేళ వస్తే పాడతారా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసి వాయిస్ బాగుందని అవకాశాలు వస్తే వెళ్తారా పాడతారా వస్తే తప్పకుండా పాడతాం కంగ్రాచులేషన్ అవును మీరు ఇన్ని పాటలు ఇట్లా వాడుతున్నారు ప్రోగ్రామ్స్ ఇట్లా వెళ్తున్నారు కదా ఇంట్లో కూడా సపోర్ట్ ఉందా మీకు ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మేడం అంత సపోర్ట్ చేస్తారు వాళ్ళ కొంచెం సేపు బోర్ అయినా కూడా తర్వాత వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుందా రెగ్యులర్ గా మనం ఇక పాడే పాడుతూనే ఒక పాటనే నాలుగైదు సార్లు నేర్చుకుంటూ ఉంటాం కదా వాళ్ళు విని కూడా బోర్ అవుతారు

పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ కోడలు పెద్ద కోడలు సాఫ్ట్వేర్ చిన్న అబ్బాయి ఎంసీఏ చేశాడు ఎంబీఏ చేశాడు చిన్న కోడలు పెద్ద కోడలు ఇద్దరు ఎంసీఏ చిన్న టైప్ ఇచ్చేస్తుంది పెద్ద ఆమె సాఫ్ట్వేర్ మా బాబు బ్యాంక్ లో మేనేజర్ మేడం బ్యాంక్ ఇక్కడ బంధన్ బ్యాంక్ కొత్తపేటలో ఉంటుంది వాళ్ళ నువ్వు లైఫ్ లో సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా పాటలు మిగతా ఎంజాయ్ ఇక ఈ వయసులో మీరు పాటలు పాడుకోవడం ఎంజాయ్ చేయడం ఎంత రిలీఫ్ ఉంటే అన్ని టెన్షన్స్ తగ్గుతాయి ఫస్ట్ అంతే మీరు అనే జోస్ మీద పాడాలి ఇంకా అట్లనే ఇంకా కొన్ని పాటలు మీకు నచ్చిన పాటలు మూవీలో ఇంటన్నావా డైరెక్ట్ ఇంటన్నావా అర్థం కావట్లేదు సార్ ఇట్లా కూడా పాడుకొని మేము మేము ఎంటర్టైన్ పెట్టేస్తే ట్రాక్ మీరు చేసే ప్రోగ్రామ్స్ మొత్తం ఇట్లనే ఇంకా ఇట్లానే చూస్తూ ఉంటాం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వినే వాళ్ళు కూడా ఇంకా మీరు ఓకే సార్ మీరు రాస్తారా పాటలు పాడతారా ఓన్లీ రాయగలరా మేడం రాయడం అంటే మనకు తెలియదు పాడడం వరకే మనకు రాసిన ఏమీ లేవు రాసది ఏం లేదు మేడం మీ లైఫ్లో బాగా బాగా బాధపడ్డ ఇప్పుడు మా మనకు బాధలు కష్టాలు అన్నీ కలగలుపుకుంటూనే మన జీవితం మేడం బాధలు పడ్లాము చిన్నప్పుడు నేను ఏడో తరగతి ఉన్నప్పుడే మా మదర్ చనిపోయింది అప్పుడు తర్వాత నుంచి మేము కొన్ని బాధలు పడుకుంటూ నార్మల్గా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చాము అన్నిటినీ ఎదు ఎదుర్కొనే వచ్చాం కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి మేడం ఇప్పుడు మస్తు హ్యాపీగా ఉన్నట్టే ఓకే సార్ మీరు ఇంత బాగా పాడుతున్నారు పాటలు ఇంట్లో సరదాగా ఏమన్నా మేము మేడము వంట చేసేకన్నా చిలిపి చిలిపిగా పాటలు పాడే సందర్భాలు కానీ పిల్లల ఫంక్షన్లు అంటే ఏదో ఒకటి చేసుకుంటాం కదా బర్త్డే అో అలాంటి అట్లాంటప్పుడు ఎవరినో పిలవకుండా మీరే ఎక్కువ పాడతారా ఇప్పుడు నేను పాట పాడేటప్పుడు ఇన్స్పిరేషన్ ఆమెనే హీరోయిన్ అనుకునే నేను పాడుతూ ఉంటాను మేడం ఊహించుకుంటాను అనమాట అట్లా పాడుతుంటే రాణి ఓ గీతా గీత గీత ఇట్లా అని పేరు గీత రాని ఆమె పేరు ఈ పాట కూడా అట్లా ఆమె పాట ఉన్నదంటే అన్ని పాడేస్తూ అంటే ఆమె కోపం వచ్చినప్పుడు ఎల్లి గీత ఉంటది నవ్వుతా ఉంటది రెండు వస్తాయి మేడం కోపం వచ్చినప్పుడు మీరు కూల్ చేస్తారు పాట ద్వారా నేను పాడేటప్పటికి ఆమె ఆ విషయంగా కొంచెం వచ్చినా కూడా మళ్ళీ కూల్ చేస్తారు కూల్ అయిపోతుంది పాట ద్వారా కూల్ చేస్తారు కూల్ అయిపోతుంది ఆమె మీద ఉన్న రాని ఉన్న పాటలన్నీ అన్నీ పాడతాం మేడం ఏం పాడతారు సార్ మీ మేడం కోపం వచ్చినప్పుడు కూల్ చేయడానికి మరి సప్నోకి రాని ఇందాక ఆమె పాటునా మేడం అది అవునా అట్లా ఇప్పుడు ఇందాక రాణి రాణి అది ఆ సాంగ్ కూడా ఆమెదే చాలా రాణి సాంగ్స్ ఉంటాయి మేడం అవన్నీ ఏమన్నా ట్రాక్ లో చూసుకుంటూ పాడేస్తాం ఎంత ప్రేమ సార్ వయ్యారి రంగి కూడా ఆమె వంట చేస్తున్నప్పుడు పాడుతుంటారు చిలిపిగా వాడతారు బానే వంట దగ్గర అప్పుడు మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటాయి కదా ఇది కొన్ని మంచి పాటలు సార్ ఇంకా జోస్ ఇప్పుడు ఇట్లాగే స్కూల్ లైఫ్ లో కొంచెం గురించి పాటలు అడిగేవారు మేడం వగల రానివని ఒక పాట పాడుతూ సార్ పాడండి ఓహో ವಗಲರಾನಿ ವಿ ಸೊಗಸು ಕಾಡನು ನೇನೆ ಈಡು ಕುದಿರೆನು ಜೋಡು ಕುದಿರೆನು ಮೇಡದ ಗಿರಾವೇ ವಗಲರಾನಿ ವಿ ನೀವೇ ಸೊಗಸು ಕಾಡನು ನೇನೆ ಈಡು ಕುದಿರೆನು ಜೋಡು ಕುದಿರೆನು ಮೇಡದ ಗಿರಾವೇ వగలరాని వివే పిండి వెన్నెల నీ కోసం పిల్లతిమ్మెర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్లతిమ్మెర నా కోసం రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం

దూర వయసు చిన్నదానాపుల నెరజానా దూర వయసు చిన్నదానా కోరచూపుల నెర బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనే గానా వగలరాని వినీవే కోపమంతా పై పైపైనే చూపులన్నీ నాపైనే కోపమంతా పై పైనే చూపులన్నీ నాపైనే వరుణి కౌగిట ఒరిగినంతట కరిగిపోదువులే వగలరాని వి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరేను తోడుగారావే వగల రాని ఓహో 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 అయితే మీ ఆవిడకు కోపం వచ్చినప్పుడల్లా ఇట్లాంటి పాటలు అన్ని పాడుతుంటారు అన్నమాట కోపం వస్తే పాట పాడతాం మేడం ఆమె రాని కదా మహారాణి రాణి ఎంత బాగా పాడుతున్నారు సార్ మేము ఆవడం మీద అయితే మీరు ఎంగులో ఉన్నప్పుడు ఎంగులో ఉన్నప్పుడు పాటలు కానీ అట్లా జాబ్ కానీ ఇట్లా చేసినప్పుడు మీ ఆవిడకు మీ మీద డౌట్ వచ్చేదా అనుమానాలు అట్లేం లేదు మేడం ఇప్పటిదాకా మాకు అట్లాంటిది ఏం లేదు ఘటాల్ గారు అంటే నాకు చాలా ఇష్టం మేడం మీ వాయిస్ కూడా అలాగే వారి పాటను నేను ఇంకొకటి పాడాలనుకుంటున్నాను భలే మంచి రోజు అంటే ఈరోజు చాలా మంచి రోజు అని నేను భావిస్తున్నా ఆ పాట పాడి పాడండి భలే మంచి రోజు పసందై రోజు వసంతాలు పూచే నేటి రోజు హా వసంతలు పుచే నేటి రోజు భలే మంచి రోజు పసందై రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గులుగా ఎగిసిన రోజు గువ్వలైనా కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గూవ్వలుగా ఎగిసిన రోజు గువలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు మంచి మంచి పాటలు మాకు వినిపించారు నిజంగా మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించి మంచి మంచి పాటలు మాకు వినిపించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ నమస్తే మేడం మీకు మరియు ప్రేక్షకులకు అభిమానులకు కళాకారులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఓకే ఇది ఈరోజు వీర ప్రకాష్ సార్తో ఇంటర్వ్యూ నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా మీ నిర్మల హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ నిర్మల ఈరోజు మన స్టూడియోకు వీరప్రకాష్ సార్ మన స్టూడియోలో ఉన్నారు సార్తో మాట ముచ్చట పాటలు పాడిపించే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మేడం సార్ మంచి మంచి పాటలతో స్టార్ట్ చేద్దాం మేడం